ఇప్పుడు రెండో పంట జొన్నే అండి. ఇంకోటండి, దీన్ని మనం ఒక తీసుకుంటే పచ్చికారం చూస్తున్నాం, ఇంకొక వారం ఆగిన తర్వాత ఇంకొక నాలుగు రోజులు చూద్దాం. మీరు అది చూస్తే మీరు ఇటు నుంచి చేసి వెళ్ళిపోతారు. వీళ్ళ హ్యాపీగా పచ్చగా ఉంది, బయలుదేరే ఉంది. వారం పది రోజులు చూడడం మనం పాసిపోతే కింద అడుగు పాసిపోయింది చూసారా? అది మొత్తం పాసిపోయి తెల్ల చెత్త చిగుచిగురు ఉంటుంది. ఇంకొక ఆడదాం, జొన్న ఇస్తున్నారు. ఎంత అవుతుంది? 1200 రూపాయలండి ప్యాకెట్. ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లు పడతాయండి. 500 లంచ్ పాయింట్ మీరు అన్నారు. కంప్లీట్ 100% ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. క్రాప్ స్పందించే మనస్తత్వం లేదు అసలు. వాళ్ళు వచ్చారు చూసి వెళ్ళిపోయారండి. జస్ట్ మన ముందు ఏం చేయాలన్నా ఇప్పుడు నష్టం ప్రకృతి ఇచ్చింది. నష్టం నష్టాన్ని ఏదో ఎంతవరకు నివారించవచ్చో చూడవచ్చు. దాని తర్వాత డిస్కలర్డ్ ప్యాకెట్ వస్తే ఏం చేయాలనేది అలా సెకండ్ స్టెప్ ఇమీడియట్ గా రిలీఫ్. ఇమీడియట్గా రిలీఫ్ అయినా ఇది ఇస్తామనే అసలు ఊరటం లేదు మనిషి. మనం ఎవరు చూడట్లేదండి. ఏం చెప్పడం, నేను చెప్తున్నా కదా. దొంగల రాజ్యం అయితే ఇప్పుడులో దీంట్లో కూడా దోచుకునేది ఉంటే ఇతరులు దాంట్లో దోచుకుంటారు. అంతే బాబు, మీ కష్టాల్లో కూడా మీరు ఆ మాట అన్నారు. వంద రోజులు ఓపిక పట్టండి.